మాస్ సినిమాలకు క్యారఫ్ అడ్రస్ అంటే దర్శకుడు బోయపాటి శ్రీనునే గుర్తుకొస్తుంటారు. ఆయన రవితేజ హీరోగా నటించిన భద్ర చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ దాదాపు విజయాలు సాధించవన్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాకి చెందిన ఈయన కెరీర్ ప్రారంభం నుంచే తన సోదరుడి ఫోటో స్టూడియో చూసుకునేవారు. ఆ తర్వాత దిల్ రాజు అవకాశం ఇవ్వడంతో దర్శకుడిగా మారారు. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్లో బోయపాటి కూడా ఒకరు అంతేకాదు. ఈయనకి హిట్ పర్సంటేజ్ కూడా ఎక్కువే. బోయపాటి సీన్ సినిమాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. అలాగే ఎక్కువ మంది సీనియర్ ఆర్టిస్టులు కనిపిస్తూ ప్రేమంతా సందడిగా ఉండేలా చూసుకుంటాడు. ఫలానా సీన్లో ఫైట్ పడాలంటే పడుతుంది. ఇంటర్వెల్ సీన్ రాజమౌళి స్టైల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. నిన్నటితో అంటే మే 12 బోయపాటి సీన్ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అయింది. ఆయన మొదటి సినిమా భద్ర 2005 మే 12 విడుదలైంది. ఇక ఆయన ఇప్పటి వరకు 9 సినిమాలు చేశారు. అందులో 2 తప్ప అన్ని హిటే. ఆ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా బోయపాటి సీను సినిమాలు మాస్ సెంటర్స్లో బాగా కలెక్ట్ చేస్తుంటాయి. లాంగ్ రన్ కొనసాగుతాయి కూడా. బోయపాటి తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతెంత కలెక్ట్ చేశాయో చూద్దాం. రవితేజ మీరా జాస్మిన్ జంటగా నటించిన భద్ర మూవీ బాక్సాఫీస్ వద్ద 14.7 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. దిల్రాజు నిర్మాత వెంకటేష్ నాన్నతార జంటగా నటించిన తులసి సినిమా బాక్సాఫీస్ వద్ద 18.43 కోట్ల షేర్ని రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నయనతార స్నేహ ఉల్లాల్ నమిత హీరోయిన్స్గా చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 31.64 కోట్ల షేర్ని బ్లాక్ బస్టర్గా నిలిపింది. దమ్ము ఎన్టీఆర్ హీరోగా త్రిష అలాగే కార్తిక హీరోయిన్స్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల షేర్ని రాబట్టి యావరేజ్గా నిలిచింది. లెజెండ్ నందమూరి బాలకృష్ణ హీరోగా రాధిక ఆప్టే సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 40.39 కోట్ల షేర్ని రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. సరైనోడు అల్లు అర్జున్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ క్యాథరిన్ హీరోయిన్స్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 73.87 కోట్ల షేర్ని వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే జయజానికి నాయక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 21.73 కోట్ల షేర్ని రాబట్టి కమర్షియల్ ఫెయిల్యూర్గా మిగిలింది. వినయ విధేరామ రామ్ చరణ్ హీరోగా కేరా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 63 కోట్ల షేర్ని రాబట్టి డిజాస్టర్గా మిగిలింది. అఖండ బాలకృష్ణ హీరోగా ప్రజ్ఞాజస్వర్ హీరోయిన్గా తిరగెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 73.29 కోట్ల షేర్ని రాబట్టింది. ఇక బోయపాటి సీను తర్వాత చిత్రం రామ్ చరణ్తో చేయబోతున్నారట. ఇది పక్కా కమర్షియల్తో ఎంటర్టైన్మెంట్ రాబోతుందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ మూవీ కూడా భారీ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.